షాలోమ్ ఫ్రమ్ కపెర్నహోమ్. కపెర్నహోము పట్టణములో కలిగిన సునగోగులో మనం ఉన్నామండి. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ హోలీ ల్యాండ్ వీడియోస్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకునే కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన వీడియోలో ఇస్రాయేలు దేశములోని కపెర్నహోము పట్టణాన్ని గురించి మరికొన్ని వివరాలను తెలుసుకుందాము. ప్రస్తుతానికి మనము చూస్తున్నది పాత నిబంధన కాలమునకు చెందిన భక్తులు ఆరాధించిన యేసుక్రీస్తు ప్రభువారు దేవునిని ఆరాధించి అద్భుత కార్యములను జరిగించిన కపెర్నహోము పట్టణములోని సమాజ మందిరము యొక్క శిథిలాలను చూస్తూ ఉన్నాము. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడి అని యేసుక్రీస్తు ప్రభు బోధింప మొదలుపెట్టింది ఈ కపెర్నహోము పట్టణములోని ఈ సమాజ మందిరములో నుండే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు అని యేసు బోధించింది ఈ సమాజ మందిరములో నుండి. విశ్రాంతి దినమున ఓచ చెయ్యి గలవానిని యేసు బాగు చేసింది ఇదిగో ఈ సమాజ మందిరములోనే. విశ్రాంతి దినమందు యేసు ఈ సమాజ మందిరములో శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించుచుండగా, ఆ సమయమున అపవిత్రాత్మ పట్టిన ఒక మనుషుడు అక్కడికి వచ్చినప్పుడు యేసు ఓరకుండుము, వానిని విడిచిపొమ్మని దానిని గర్ధింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వానిని విడిచిపోయింది. పద్దెనిమిది యాండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టి నడుము వంగిపోయిన స్త్రీని యేసు బాగు చేసింది ఇదిగో ఈ సమాజ మందిరములోనే. ఈ కపెర్నహోము పట్టణములో జరిగిన మరికొన్ని అద్భుత కార్యములను గురించి మన తదుపరి వీడియోలో చూద్దాము. Oh.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించుట కొరకు మా కోసం ప్రార్థన చేసి దయచేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. మే గాడ్ బ్లెస్ యూ రిచ్లీ. థ్యాంక్ యూ.